శతక సాహితి సరస్వతికి నమస్కారం సారముల్ భవరోగహారముల్ నిరుపమాకారముల్ హరిపద సారసములు ఆధారముల్ మంగళాచారముల్ హరిపద సారసములు తారముల్ పుణ్య విస్తారముల్ నిగమార్ధపూరముల్ హరిపద హారముల్ భక్త మందారముల్ జగదుపకారముల్ హరిపదసారసములు కాన నా మృక్కులెల్లను ఘనత చేసి నన్ను రక్షించు తెరగెల్ల విన్నవించి భూసురుండైన నందగోపాలసుతుడు కేశవుడు తెగదే కిరవాణి ఆ శ్రీకృష్ణుని యొక్క పాద పద్మముల సొగసును మహిమను వర్ణిస్తూ అద్భుతమైనటువంటి పద్యాన్ని మనకు అందించాడు గంగాధర కవి గారు సారముల్ భవరోగహారముల్ నిరుపమాకారముల్ హరిపద సారసములు శ్రీకృష్ణుని యొక్క పాద పద్మములు సారముల్ సకల జగత్సారములు కూడా కలిగి ఉన్నటువంటివి సారముల్ భవరోగహారముల్ భవరోగాన్ని హరించేవి ఈ శ్రీకృష్ణుని పాదములను ఆశ్రయించుకున్నట్లయితే ఎవరికైనా సరే మళ్ళీ బంధము అనేటువంటిది ఉండదు ఒకవేళ జన్మ కలిగినా కూడా అది మహాద్భుతమైనటువంటి తన కార్యం కోసమే ఆయన ఆ జన్మ కలిగేలా చేస్తాడు తప్ప తన భక్తునకు భవరోగ పీడితుడయ్యేలాగా ఆ జన్మ మాత్రం ఉండదు భవరోగహారముల్ నిరుపమాకారముల్ అవి ఇటువంటివి అని వేటితోనూ పోల్చి చెప్పలేము అంత అద్భుతమైనటువంటి సౌందర్యము మహిమ కలిగినటువంటివి నిరుపమాకారముల్ హరిపద సారసములు కీరముల్ అవి సుఖమహర్షి యొక్క బోధలు ఎలా ఉంటాయో అలా బోధ చేసేటువంటివి ఈ హరిపాద సారసములు కీరముల్ సురలక ఆధారముల్ దేవతలందరికీ కూడా అవే ఆధారం ఆ పాదములను ఆశ్రయించుకునే శక్తిని పొంది జ్ఞానాన్ని పొంది ఈ దేవతలు రాక్షసుల్ని జయించగలుగుతున్నారు ఇలా మనగలుగుతున్నారు స్వర్గంలో కీరముల్ సురలక ఆధారముల్ మంగళాచారముల్ హరిపదసారసములు ఒక సనాతనమైనటువంటి ధర్మాన్ని అందరూ అనుష్ఠించే విధంగా చేసే శక్తి కలిగినవి ఈ హరిపద సారసములు మంగళాచారముల్ హరిపద సారసములు తారముల్ అందరినీ కూడా తరింపజేసేటువంటివి హరిపాదములు తారముల్ పుణ్య విస్తారముల్ ఆ హరిపాదములను ఆశ్రయించుకుంటే వచ్చేటువంటి పుణ్యం ఇంత అంతా కాదు సమస్త పుణ్యము కూడా ఆ పాదములను ఆశ్రయించి ఉంటుంది మహర్షులు మహామునులు దేవతలు భక్తులు వారికి ఉన్నటువంటి భక్తి వారి యొక్క పుణ్య సంపద అంతా కూడా ఈ పాదములను ఆశ్రయించుకుని ఉంటుంది ఈ పాదముల నుండే వారిని చేరుకుంటుంది తారముల్ పుణ్య విస్తారముల్ నిగమార్ధపూరముల్ సకల వేద రహస్యములను కూడా తన యందే కలిగినటువంటివి ఈ హరిపద సారసములు హారముల్ భక్త మందారముల్ జగదుపకారముల్ హరిపద సారసములు సకల జగత్తుకి ఉపకారం చేసేవి ఈ పాదములు ఆశ్రయించిన భక్తులకి అన్ని కోరికలను తీర్చేటువంటివి ఈ హరిపాదములు కాన కనుక నా మృక్కులన్నీ కూడా ఆ శ్రీకృష్ణుని పాదాలకు నీవు తెలియజేయి కాన నా మృక్కులెల్లను ఘనత చేసి నన్ను రక్షించు తెరగెల్ల విన్నవించి నన్ను రక్షించే విధంగా నీవు నా బాధంతా కూడా ఆ శ్రీకృష్ణునికి విన్నవించి భాసురుండైన నందగోపాలసుతుడు కేశవుడు ఆ శ్రీకృష్ణుని త్యాగదే కృష్ణం వందే జగద్గురు